నక్షత్ర డైరీ ఫామ్. మా పేరు వెంకటేష్. సామర్లకోట. సామర్లకోట. సో ఈ ఈ గేదెలు మనం వరుసగా కట్టి ఉన్నామనా? సో ఇక్కడ నాలుగు, ఒక గేదె మూడు పడ్డలు పేయలు కట్టి ఉన్నాం మనం. సో ఈ కాన్సెప్ట్ ఏందన్నా, ఎందుకు కట్టి ఉన్నాం ఇక్కడ? ఇది మదర్. అచ్చా, ఇది మీరు తీసుకుని వచ్చారు బయట నుంచి? అన్నం తొలిపోయేప్పుడు, దీన్ని తొలిపోయేప్పుడే మీరు కొన్నారు? తొలేతలో. ఇది మదర్. ఇది ఇది వచ్చి ఫస్ట్ లాక్టేషన్ పెయ్యింది. ఇది ఇప్పుడు మొదటి ఇట్లా తొమ్మిది నెలల ప్రెగ్నెంట్. అది తొమ్మిది నెలల సూడి మీద. అది సెకండ్ లాక్టేషన్ దగ్గర. అది ఇప్పుడు పొల్లింది. ఇది కూడా పొల్లింది. పొల్లింది. ఇది కూడా పెయ్య పెయ్య పెయ్యదోడే. మూడో ఇతలో పెయ్యలో పెట్టింది. ఇది థర్డ్ లాక్టేషన్. ఇది ఇది మూడో ఇతలో వచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి. ఏం సిక్స్ మంత్స్? ఆరు నెలలు. ఆరు నెలలు. మూడు మదర్ కూడా ఆల్రెడీ త్రీ మంత్స్ ప్రెగ్నెంట్. త్రీ మంత్స్ ప్రెగ్నెంట్. అది ఫస్ట్ మొదటి ఈతలో ఎంత ఎన్న పాలు ఇచ్చిందన్న? మొదటి ఈతలో సిక్స్ లీటర్స్ ఇచ్చింది. పర్ డే నా టైం కినా? డే కా టైం కా? పర్ డే కాదు, పూటకి. పూటకి సిక్స్ లీటర్స్. సెకండ్ ఈతలో వచ్చి పది లీటర్లు అయింది పూటకి. డేకి ట్వంటీ లీటర్స్ అయింది. మూడో ఈతలో ఇప్పుడు మూడో ఈతలో కూడా పది పది అవుతుంది. పది పది. సో ప్లస్ అనేది మీకు మూడు పెయిదోడ్లు వచ్చేస్తాయి. ఈ చిన్న వీడియో వచ్చేటప్పటికి మనకు ఈ గేదె కొన్నప్పుడు పేయ ఇది మన ఫామ్లోకి వచ్చాక మూడు ఈతలు ఈనింది. మూడు ఈతల్లో కూడా సో కనిపించే చిన్న వీడియో వచ్చేటప్పటికి కనిపించే గేదె మొదటి ఈత పేయి ఉన్నప్పుడు మనం కొన్నామండి. ఈ డైరీ ఫామ్లో కొన్నారు. ఇది మొదటి ఈతలో ఉన్నప్పుడు ఆరు లీటర్లు అనేది పాలిచ్చింది. దాని ద్వారా పుట్టిన మొదటి ఈతలో ఇది ఈనింది. సో దీని ద్వారా మూడు పేయిలే ఈనింది కాబట్టి కొద్దిగా స్పెషల్గా ఉందనేసి చూపిస్తున్నాం. అలాగే ఈ డైరీకి సంబంధించిన పూర్తి వీడియో అనేది మనం షూట్ చేసినాం. ఎడిట్ చేయాలా? ఎడిట్ చేసిన తర్వాత త్వరలోనే అడ్రస్ డీటెయిల్స్ మొత్తం మనం మాట్లాడుకుందాం. సో ఆ గేదె మొదటి ఈతలో కొన్నప్పుడు ఆరు లీటర్లు, రోజుకి పన్నెండు లీటర్లు అనేది పాలిచ్చింది. దాని పేయ ఇప్పుడు ఇది ఈనేసి, ఇది సారీ ఇది సూడి మీద ఉంది. తొమ్మిది నెలల సూడితో ఉంది ఇది. సో దాని తర్వాత అది పేయ. సో చివరిలో అది కూడా పేయ ఉంది. సో ఫుల్ వీడియో వాచ్ చేద్దాం. ఇలా కలిసి రావాలండి. గేదెలు కొన్నప్పుడు ప్రతిదీ కలిసి వచ్చేయాలి. ప్రతిదీ పేయదోళ్ళే ఇస్తామంటే మనకు డైరీలో పెట్టుబడి లేకుండా మనకే పేలు అనేటివి వస్తూ ఉంటాయి. సో సపోజ్ అప్పుడు అవతల ఉండేదాన్ని మార్కెట్ పెడితే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. పన్నెండు లీటర్లు పాలు అయితే ఇది ఇస్తూ ఉంది. ఇచ్చింది మదర్. అదైతే ఇప్పుడు తొమ్మిది నెలల సూడి మీద ఉంది. తొలిత పడ్డ ఎంత ఉంటాయి ధరలు మీకు తెలిసిందే. సో ఇలా ఉంటే డైరీకి మంచిగా సక్సెస్ అవ్వడానికి బాగుంటుందండి.